నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో వైసీపీ ప్రజలను మోసం చేస్తోంది. టీడీపీ నేతల విమర్శ. గెలిపిస్తే గ్రేటర్ను అభివృద్ధి పరుస్తాం. ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతల హామీ. మేయర్ పీఠం వైసీపీదే. ఎన్నికల ప్రచారంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జోస్యం. టీడీపీతోనే విశాఖ అభివృద్ధి సాధ్యం. ప్రచార ర్యాలీలో ఎమ్మెల్యే గణబాబు. నగరంలో ప్రచార హోరు. స్పీడ్ పెంచిన అభ్యర్థులు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తప్పుపడుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో ప్రజలను మోసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడులు విమర్శించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను పోస్కో సంస్థకు కట్టబెట్టిన వారిలో మొట్టమొదటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డేనని తెలుగుదేశం పార్టీ నేతలు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, చింతకాయల అయ్యన్న పాత్రుడులు పేర్కొన్నారు. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసిన అన్ని ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోస్కోతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని మండిపడ్డారు. రాజ్యసభ సాక్షిగా వైసీపీ డ్రామా తేటతెల్లమయ్యిందని విమర్శించారు. చీకటి ఒప్పందాలను సాక్ష్యాధారాలతో సహా బయటపెడుతున్నప్పటికీ ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ముఖ్యమంత్రికి తెలియదనడం దారుణమన్నారు. రాజకీయ లబ్ధి కోసం విజయసాయిరెడ్డి విశాఖలో పాదయాత్ర చేశారని, నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే వైసీపీ పార్లమెంటు సభ్యులంతా ఢిల్లీలో పాదయాత్ర చేపట్టాలని కోరారు. నిజంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడాలని ఉంటే అసెంబ్లీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మలేనటువంటి నిజాలు, అంటే ఇన్ని రోజులు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పచ్చి అబద్ధాలు, ఏ రకంగా చెయ్యాల్సిందంతా చేసి రాష్ట్ర ప్రజల్ని దగా చేస్తా ఉన్నారో, మోసపూరితమైనటువంటి మాటలతో ఇంకా రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఈ రోజున ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజలందరి ముందు కూడా ఉంచుతూ ఉన్నాం. మాకే ఆశ్చర్యం కలిగింది, అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత నీచానికి ఒడిగట్టగలడా? రాష్ట్ర సంపద అయినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తన స్వార్థం కోసం ఈ రకంగా తాకట్టు పెట్టగలడా అని మాకే ఆశ్చర్యం కలిగింది. ఇవాళ మీ అందరి ముందు ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర, ముఖ్యమంత్రి అయిన మొదటి నెల నుండి జూన్ 2019 నుండి ఏ రకంగా ఈ కుట్రలో భాగస్వామి అయ్యాడో ఇవాళ వివరంగా నేను మీ ముందు ఉంచుతాను. జూన్ 2019 అంటే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి నెలలోనే పాస్కో కంపెనీ వారితో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి నెలలోనే 22 జూన్ 2019 సమావేశమై ప్రత్యేకంగా చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ఈ సమావేశం అయినటువంటి మరుసటి నెలలోనే అంటే జూలై 2019లో పాస్కో వారు పాస్కో సబ్మిట్స్ ఎ ప్రపోజల్ టు సెక్రటరీ ఆఫ్ స్టీల్ వినయ్ కుమార్, అంటే ముఖ్యమంత్రి గారితో మొత్తం మాట్లాడుకుని వ్యవహారం అంతా జూలై 2019లో పాస్కో వాళ్ళు సెక్రటరీ ఆఫ్ స్టీల్ వినయ్ కుమార్ గారికి ప్రపోజల్ సబ్మిట్ చేశారన్నది జాతీయ దినపత్రికలన్నింటిలో కూడా వచ్చింది. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, ఎకనామిక్ టైమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవాళ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీడియా వారికి విడుదల చేస్తూ ఉన్నాం. ఆర్ఎన్ఎల్కి పాస్కోకి జగన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో జరిగినటువంటి ఎంఓయూలో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు చాలా స్పష్టంగా, మొదటి దశ ఫస్ట్ ఫేజ్ లో 1167 ఏకర్స్ విల్ బి ప్రొవైడెడ్ టు పాస్కో. మళ్ళీ అది చెప్తూ ఆఫ్టర్ రివ్యూయింగ్ ద ఫెసిలిటీ లేఅవుట్ ఆఫ్ ద న్యూ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ విల్ కోఆపరేట్ టు ఆఫర్ ఎన్ అడిషనల్ సైట్ విత్ ఇన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, అంటే ఈ 1167 ఎకరాలకి తోడు ఇంకా స్థలం కావాలంటే ఇచ్చేటట్టు ఒప్పందం చేసేసుకుంటారు. విశాఖ ఉప్పుని ఉక్కుని కాపాడే బాధ్యత మాదండి. ఇవాళ పాదయాత్ర చేస్తున్నాం అని చెప్పి విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తారు.
ముసలకన్న నీరు కాల్చుకుంటారు. విజయసాయిరెడ్డి గారు మీరు స్టీల్ ప్లాంట్ ను కాపాడాలన్నటువంటి ఆలోచన నిజంగా మీకు ఉంటే విశాఖపట్నంలో పాదయాత్ర చేయండి. మోకత ఒట్లు కాకపోతే మీరు మీ పాదయాత్ర ఢిల్లీలో చేయండి. మీ ఎంపీలు మీరు మీ ముఖ్యమంత్రి కలిసి ఢిల్లీలో పాదయాత్ర చేయండి. విశాఖపట్నంలో చేయడం ఏంటి? రాజకీయ లబ్ధి కోసమా మీరు పాదయాత్ర చేయడం? అంతేగాని ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాలనే ఆలోచన మీకు లేదా? నిజంగా ఆలోచన మీకుంటే ఢిల్లీలో పాదయాత్ర చేయండి. ప్రధానమంత్రిని కలండి. మెడలో ఉంచి ఒప్పిస్తారని చెప్పి ఎన్నికల ముందు మాట్లాడారు మీరు. మరి ఎందుకు మెడలు వంచలేకపోతున్నారు? ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 20 సార్లు ఢిల్లీ వెళ్ళారు. స్పెషల్ ఫ్లైట్ లో ప్రధానమంత్రి గారిని కలిశారు. ఇప్పుడన్నా ఈ విషయం మాట్లాడారా? ఇప్పుడన్నా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా? స్టీల్ ప్లాంట్ కాపాడడం కోసం ప్రయత్నం చేశారా? మరి 20 సార్లు వెళ్ళి ఏం చేసావయ్యా? ప్రధానమంత్రి గారు ఏం పీక్కుంటూ వచ్చావు అక్కడ? గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 53వ వార్డు వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి బర్కత్ అలీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధి పలు ప్రాంతాల్లో పార్లమెంటు సభ్యులు వి విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కేకే రాజు, జాకిరుద్దీన్తో కలిసి పాదయాత్ర చేపట్టారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ జగన్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా బర్కత్ అలీ మాట్లాడుతూ వచ్చే నెల 10వ తేదీన జరిగే జీవీఎంసీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి తనను కార్పొరేట్గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. యాభై మూడు వాటికి మా ముఖ్య అతిథి విజయసాయిరెడ్డి గారు వస్తున్నారా? ఎందుకంటే గతంలో ఏ గవర్నమెంట్ ఏ పని చేయలేదు. ఈరోజు మా విజయసాయిరెడ్డి గారు వచ్చి మా అన్ని కులాలు అన్ని మతాలకి హామీ ఇస్తున్నారా? మన 53 వార్డుల 3 గట్లు ఉంది, మెడికల్ అపోకిట్ ఉంది, దాని తర్వాత కమ్యూనిటీ హాల్ ఉంది, ముస్లింస్కి ముస్లిం సోదరులకి ఇంచుమించుగా ఒక 12 సంవత్సరం నుంచి ఈదిగా ఒక సమస్య, చాలా పెద్ద సమస్య ఉంది. ఆ సమస్యని అన్నీ స్వయంగా విజయసాయిరెడ్డి గారు ఆయన నోరుతో చెప్పేసి ఇది మా 53 వార్డు గెలిచిన తర్వాత తప్పకుండా చేయడానికి హామీ ఇస్తున్నారా? ఇవి 53 వార్డు ప్రజలకి అందరికీ అన్ని కులాలు అన్ని మతాలు అందరికీ తెలియజేస్తున్న ఈరోజు విజయసాయిరెడ్డి గారు స్వయంగా వచ్చేసి ఈ పని మొత్తం 53 వార్డు గెలిచిన తర్వాత తప్పకుండా చేయడానికి హామీ తీసుకుంటున్నారా? మరిపాలెం ప్రజలకి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. ఈరోజు ఈ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైనటువంటి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఈరోజు విచ్చేస్తున్నారు. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో మేము మా బర్కత్ అలీ గారిని అభ్యర్థి గారిని గెలిపించాలని ఎంతగా ఆశతో ఈరోజు అన్ని విధాలుగా చేయడం జరిగింది ఈ వార్డులో. అలాగే ఈ వార్డులో అత్యధిక మెజార్టీతో బర్కత్ అలీ గారిని గెలిపించి మరలా మేము జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని కోరుకుంటున్నాను. నగరంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. దీనిలో భాగంగా 21వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వార్డు పరిధిలోని విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. కోటక స్కూల్ పరిసర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. వీధి వ్యాపారులకు కలిసి తమదైన శైలిలో వారితో మాట్లాడి ఆకట్టుకుంటున్నారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు మధుబాల, రవికుమార్, గుంటుపోయిన హరి, కాశీ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి చిన్నవాళ్ళ గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళినా, ప్రతి ఏరియాకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నం మేయర్ పెట్టాన్ని గిఫ్ట్గా ఇవ్వాలని మేము అనుకుంటా ఉన్నాం. మీరు ఎవరు కూడా రావాల్సిన లేదు, మా ఆశీస్సులన్నీ మీకు ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ఒక అద్భుతమైన విజయాన్ని గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో చూడబోతూ ఉన్నాం. 98 వార్డులకు వెళ్ళబోతూ ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నారు,
అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గత పాలకులందరూ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు ఆడుకున్నారు తప్ప మాకెప్పుడు ఉపయోగపడలేదు. ఇవాళ ఎన్నో సంక్షేమ పథకాలు, ముఖ్యంగా అమ్మ ఒడి లాంటి పథకాలు ఎన్నో ఇచ్చి మా పిల్లల్ని అద్భుతంగా చదువుకోవడానికి మీరు ఉపయోగపడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలకి మేమందరం కూడా ఆయన గెలిపించుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో మనం చూసాం, మన ఈ మధ్యకాలంలో పంచాయతీల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ, ఇందులో అంతకంటే ఘోరంగా ఓడిపోతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 89వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దాడి వెంకట రమేష్ వార్డు పరిధి భగత్ సింగ్ నగర్ నుండి కొత్తపాలెం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పెతకశెట్టి గణబాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వచ్చే నెల 10వ తేదీన జరిగే జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి మహావిశాఖ అభివృద్ధికి నగర ప్రజలు తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డేటి విజయ్ కుమార్, నాయుడు రవి తదితరులు పాల్గొన్నారు. ఇంటి కొలత బట్టి కాదు, ఎప్పుడు కూడా ఇంటిని కొలిచి ఇచ్చేవారు. ఇక్కడ ఉండేటువంటి భూమి ధర పైన, రిజిస్ట్రేషన్ స్టాంప్ వాల్యూ పైన పన్నులు రాబోతున్నాయి, అది భారీగా పెరగబోతా ఉన్నాయని చెప్పి అందరికి మనం చేస్తూ ఉన్నాం. అందుకని మేము అందరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్ లో అంటే జీవీఎంసీలో మేయర్ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కౌన్సిల్లో మేము మెజారిటీ సభ్యులు ఉంటే, అంటే నాకు కూడా ఓటుంది, రేపు రమేష్ కూడా ఇద్దరు కౌన్సిల్లోకి వెళ్తాం. మీ ఇద్దరు ఎన్నుకున్న వ్యక్తి మేయర్ అవుతాడు. ఆ మేయర్ ద్వారా ఫస్ట్ తీర్మానం, మొట్టమొదటి తీర్మానం, కార్పొరేషన్ పన్నులు పెంచేటువంటి నిర్ణయం ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని రద్దు చేస్తామని చెప్పి అందరికి మనం చేస్తాము. రెవెన్యూ యంత్రాంగం ఉంది, రెవెన్యూ యంత్రాంగం ఉండి అనేక భవనాలు కట్టాలి. వీటి పూర్వపు వాటి 66వ వార్డులో నేను కూడా చాలా సామాజిక భవనాలు కట్టాను, సామాజిక అవసరాలకు కట్టాను. నేను కట్టినవి కూడా ఇదే పాత వాటిలో అక్కడ పద్మనాభపురంలో ఒక కాపు సామాజిక వర్గానికి ఒక భవనం కడితే దానికి 10 రూపాయలు కూడా మళ్ళీ మంజూరు చేయక ఎక్కడికక్కడ పనులు ఆగిపోతే అది కట్టలేనటువంటి వీరు ఇప్పుడు చెప్తున్నారు ఇంకా మేము అది చేస్తాం ఇది చేస్తాం. ఈ రెండేళ్ళు అందుకంటున్నాను, ఆగిపోయిన పనుల్ని పూర్తి చేయడానికి కూడా మొదలు పెట్టలేదు, కొత్తగా ఒక పనిని కూడా మంజూరు చేయలేదు, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 50వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధి మురళీనగర్ శ్రీదేవి పార్కులో తన సతీమణి సంతోష్ కుమార్తో కలిసి ప్రచారం చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన వైఫల్యాలను పార్కు సభ్యులకు తెలియజేస్తూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్కు సభ్యులంతా తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినట్లు సనపల వరప్రసాద్ వెల్లడించారు. ఈరోజు ప్రజల మధ్యకి వెళ్తున్నాను, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మురళీనగర్లో అన్ని అసోసియేషన్స్, వైశాఖి పార్క్ కానివ్వండి, బృందావన్ పార్క్, సుదర్శన్ పార్క్, వైశాఖి పార్క్, అదేవిధంగా రామాలయ కమిటీ కానివ్వండి, మురళీనగర్ అసోసియేషన్, శ్రీదేవ్ పార్క్, ప్రతి అసోసియేషన్, వనితా వాకర్స్ క్లబ్, మహిళా వాకర్స్ క్లబ్, ప్రతి సంఘంలో కూడా నేను 30 ఏళ్ళ నుంచి నాకు పార్టీలకు అతీతంగా వారందరికీ ఉండడం, ఈరోజు రాజకీయంగా నాకు తెలుగుదేశం పార్టీ 30 ఏళ్ళ నుంచి ఒకే పార్టీలో ఉండడం అదొక ప్లస్ పాయింట్గా ఉంది. అందుకే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంటే చాలా మంచిగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రజలందరూ ఒకటే అంటున్నారు, ఏమంటే నీవు సర్వీస్ చేసి ఈరోజు ఓట్లు అడుగుతున్నావు, అవతల వ్యక్తులు నన్ను గెలిపించి నేను తర్వాత సర్వీస్ చేస్తాను అంటున్నారు, అదే మీకు ఆయనకి వ్యత్యాసం, అదే తేడా. నువ్వు సర్వీస్ చేసి 30 ఏళ్ళు సర్వీస్ చేసి ఓటు అడుగుతున్నావు కనుక నీకు వేస్తామని చాలామంది అంటుంటే నాకు నిజంగా ఆనందంగా, మరొక ఆనందంగా ముందుకు వెళ్తున్నాను. ప్రజల మధ్యలోకి వెళ్తుంటే చాలా సమస్యలు ఎంటాడుతున్నాయి, ఒకటి కాదు. నాకు తెలిసి 7 నెలలు అయింది, ఒక్క గుక్కుడు కాంక్రీట్ కూడా ఎక్కడ కూడా వేసింది పొందలేదు, వీధి లైట్లు చాలా వరకు వెలగట్లేదు, ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. 50వ వార్డు మురళీనగర్ వాస్తవ్యులందరికీ విన్నపం ఏమంటే, మన వరప్రసాద్
మనకి ఎంతగా చిరకాల పరిచయస్తుడు గత 30 ఏళ్ళ బట్టి సర్వీస్ చేస్తున్నాడు. పార్టీతో అతీంగా ఎప్పుడు పిలిచినా ఎవరింటికి ఏ కష్టం వచ్చినా నాది నా బంధు అని వచ్చి పనిచేస్తున్నాడు. అటువంటి పర్సన్ని మనకి మనం అందరి ఓట్లు వేసి అతను అఖండ విజయంతో గెలిపించవలసిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నగరంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. దీనిలో భాగంగా 45వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కంపా హనోక్ వార్డు పరిధి తాడిచెట్లపాలెం వైఎస్ఆర్ కాలనీ ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. గడప గడపకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక మహిళలు అతనికి తిలకం దిద్ది హారతి పట్టి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు పైడి రమణ, పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీలో 45వ వార్డు నుంచి కంటెస్ట్ చేస్తానండి. నా పేరు కంపహానకు. మరి ఈరోజు 9 వార్డుల్లో కూడా జీవీఎంసీ ఎలక్షన్ జరుగుతుంది. అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమానికి అందరూ ఆకర్షితులై ఈరోజు 85లో 85 వార్డులు కూడా గెలుచుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ పరిపాలనా రాజ్యాంగం అయిన తర్వాత విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని జగన్ గారి ఉద్దేశం. కాబట్టి కంపల్సరీగా అందరూ మేయర్ పీఠాన్ని కానీ మేము కవచం చేసుకోగలిగితే డెఫినెట్గా దీన్ని ప్రపంచ పటంలో కూడా మేము పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఈ విశాఖని ఏంటి ఐటీ అభివృద్ధి కానీ పారిశ్రామికంగా కానీ అండ్ రోడ్లు డెవలప్మెంట్ దీనికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టారు. అదేవిధంగా పోలవరాన్ని లెఫ్ట్ కెనాల్ని తీసుకొచ్చి ఇక్కడ పారిశ్రామికంగా కానీ మరి మంచినీటి సదుపాయాన్ని కానీ ఈ 3 జిల్లాల అభివృద్ధి కూడా ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరి ప్రారంభించారు. దాన్ని పూర్తి చేయడానికి 2021లో కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేస్తారు. దాని ఉద్దేశంతో ఈ యొక్క విశాఖ ప్రజలందరూ కూడా ఆ యొక్క లెఫ్ట్ కెనాల్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి రేపు జరగబోయే జీవీఎంసీ ఎలక్షన్లో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం మాత్రం తెలియజేస్తున్నాం. 55వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి శశికళ తన వార్డులో ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా ధర్మనగర్లో గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వార్డు ఇన్ఛార్జ్ రత్నాకర్, శ్రీనివాస్, పిఎల్ఎన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. వార్డు ధర్మానగర్లో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఉన్నాను. 10వ తారీఖున జరిగే ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా ఈరోజు మా వార్డు ముఖ్య నాయకులందరి మధ్యలో మహిళలు మరియు అక్క చెల్లెమ్మలు అందరూ యొక్క సహకారంతో ఈరోజు నా ప్రచారాన్ని గడప గడపకి వెళ్ళి ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలన్నీ కూడా సక్రమంగా అభివృద్ధి అవి అందుతున్నాయో లేదో కూడా ఈ ప్రచారంలో భాగంగా పరిశీలిస్తూ జరుగుతూ ఉంది. మరియు ప్రతి ఒక్కరికి కూడా వార్డులో ఎటువంటి సమస్యలున్నా పారిశుద్ధ్య సమస్యలు కానీ అభివృద్ధి సమస్యలు కానీ ఏ ఉన్నా కూడా సత్వరమే పరిష్కరిస్తామని వారికి హామీ ఇస్తూ గడప గడపకి ప్రచారం చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా చక్కగా స్పందిస్తూ జగనన్న మంచి పథకాలు అందరికీ ఇస్తున్నారని ఇంతకంటే మంచి పరిపాలన ఏముందని ప్రజలందరూ కూడా సంతోషంగా మీరు మీకే మా ఓటని వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తూ ఉంటే ఇంతకన్నా మించిన ఆనందం ఏముంటుందని రానున్న ఎన్నికల్లో 10వ తారీఖు జరిగే ఎన్నికల్లో మేము ఘన విజయం సాధిస్తామని మాకు నిదర్శనం ఇప్పుడే కనిపిస్తూ ఉంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 41వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కోడిగుడ్ల పూర్ణిమ తన భర్త శ్రీధర్తో కలిసి జ్ఞానాపురం రోలర్స్ వీధి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు.
గడప గడపకు వెళ్లి అధికార వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జీవీఎంసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వచ్చే నెల 10వ తేదీన జరిగే జీవీఎంసీ ఎన్నికలలో సైకిల్ గుర్తు మీద ఓటేసి తనను 41వ వార్డు కార్పొరేటర్గా గెలిపించాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు చిన్న కుమార్ కూడా పాల్గొన్నారు. సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. కావున మన గ్రామంలో వారు వచ్చే రాజకీయ ఎన్నాళ్ళు మన ప్రజలు మోయాలి, ఎన్నాళ్ళు మోయాలి ఈ కుటుంబాన్ని. నలభై ఒకటో వార్డు ప్రజలందరికీ నమస్కారం అండి. నేను కోడిగుడ్ల పూర్ణిమ. నేను తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో మీరు అందరూ కొత్త వారికి అవకాశం ఇస్తారని కోరుకుంటున్నానండి. ఎందుకంటే మేమేంటో చూపిద్దామని అనుకుంటున్నాము. జ్ఞానపురానికి చాలా బోల్డ్ పెయింటింగ్ పనులన్నీ ఉండిపోయాయండి. అవన్నీ మేము వచ్చిన తర్వాత మీకు ఒక్కొక్కటిగా చేసి పెడదాం అనుకుంటున్నాము. ఒకసారి కొత్త వారికి అవకాశం ఇవ్వండి. చాలామంది ప్రజలు చాలామంది స్పందన చాలా బాగుంటుందండి. వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని సమస్యలు చెప్తున్నారు, ఆ సమస్యలన్నిటికీ మేము పరిష్కరిస్తామండి. నేను విజయం అందుకున్న వెంటనే కంపల్సరీ ఒక్కొక్కటిగా చేసి పెడతాను. కంపల్సరీ మర్చిపోనండి. ఇది మీరందరూ ఇదే స్పందనతో నాకు ఇంకా ఎక్కువగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటానండి. మార్చి 10వ తేదీ బుధవారం నాడు జరిగే పోలింగ్ కార్యక్రమంలో మీరందరూ నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. సెలవు తీసుకున్నాను. జీవీఎంసీ 53వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పొలమరిశెట్టి శ్రీనివాసరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధి ఫుడ్ కార్పొరేషన్ సమీప సంతోష్ నగర్లో తన సతీమణితో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను తెలిపే కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. వచ్చే నెల 10వ తేదీన జరిగే జీవీఎంసీ ఎన్నికలలో సైకిల్ గుర్తు మీద ఓటేసి తనను కార్పొరేటర్గా గెలిపించి వార్డు అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి వెళ్ళిన ప్రతి ఇంటి కూడా వాళ్ళింట్లో ఒక కన్న ఒక కొడుకులాగాను ఒక అన్నదమ్ముళ్ళలాగా ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా ఇదేదో చెప్పగలుగుతున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 53 వార్డులో డంకా విజయంతో ఘన విజయం సాధిస్తుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ స్థానికుడిగా, ఇక్కడ స్థానిక సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నాకు ఇక్కడ అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని వారి వారికి అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకి కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నా. 53వ వార్డు తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నా భర్త అయినటువంటి పొలమరిశెట్టి శ్రీనివాసరావు గారు పోటీ చేయడం జరుగుతుంది. నేను మొదటిగా 53వ వార్డు ప్రజలందరికీ కూడా అభ్యర్థన చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని మీ ఆశీస్సులతో దీవించి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం యొక్క పరిస్థితులు చూసుకుంటా ఉంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఒక్క క్షణం నిలబడి ఆలోచించాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది. ఇది ఒక్కరి సమస్య కాదు. ఈరోజు ప్రతి ఒక్కరూ మనకే తెలియకుండా మనం సమస్యల్లో కూరుకుంటున్నామని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారుల ఒక 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 మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన అడ్మినిస్ట్రేషన్లో రాష్ట్రం ఎంతో డెవలప్మెంట్ అయ్యి ముందుకు వెళ్లే సమయంలో అనుకోని పరిస్థితుల్లో 2019 ఎలక్షన్లో వేరే పార్టీ రావడం జరిగింది. దాని పర్యవసానంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గెలిపించి మేము తప్పు చేశాము వైసీపీ పార్టీని అని. ఈరోజు మరొక ఛాన్స్ టీడీపీకి మీరు ఇస్తే డెఫినెట్గా మీ ప్రతి ఇంట్లో మేము ఒక సభ్యులుగా ఉంటామని. మహావిశాఖలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. దీనిలో భాగంగా 26వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ముక్కా శ్రావణి తరపున తన తండ్రి ముచ్చాలనాయుడు వార్డు పరిధి ఎన్జీఓస్ కాలనీ జీవీఎంసీ పాఠశాల పరిసర ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు అభిమానులతో ప్రచారం నిర్వహించారు. 36 ఏళ్లుగా వార్డు ప్రజలతో మమేకమై ఉన్న తమ కుటుంబాన్ని ఈ ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో గెలిపించి ప్రజలు ఆదరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇంటింటికి
26వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముక్కా శ్రావణి తరపుని మొత్తం కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి అమ్మా మీ ఓటు సైకిల్కి వేయాలని ప్రతి ఒక్కరు అర్థిస్తున్నాం. వాళ్ళందరూ కూడా వేస్తామండి. మీరు చేసిన సర్వీసు, చంద్రబాబు నాయుడు చేసిన సర్వీసు మాకు చాలా గుర్తుందండి. మీకు తప్ప ఇంకెవరికి ఓటు వేయమని కంటాపదంగా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మరి ఇప్పటికి మేము 31వ తారీఖు నుంచి ఈరోజు దాకా ప్రచారం చేస్తాను. ఇంకా ఎలక్షన్ అయ్యేదాకా ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి అమ్మ మీ ఓటు సైకిల్కి వేయండి అని ప్రార్థిస్తూనే ఉంటాం. గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిలో భాగంగా 19వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి సూరాడ వెంకటలక్ష్మి దాస్ పెద్ద జాలరపేట ప్రాంతంలో గడప గడపకు వెళ్లి ప్రచారం చేపట్టారు. జగన్ సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలిపే కరపత్రాలను ఓటర్లను అందజేసి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మీ ఆడపడ మర్చిపోవచ్చు, జగన్ అని పంపించగలరు, జగన్ వాళ్ళని పంపించారమ్మా, అందులాగా తెలియాలా, మర్చిపో అచ్చా బాగున్నారా, తెలుగు బాగున్నారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులకి ముందుగా నమస్కారములండి. విజయసాయిరెడ్డి సార్కి నమస్కారములు. తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి విజయ నిర్మల మేడం గారికి నమస్కారములండి. విశాఖ తూర్పు నియోజకవర్గం 19వ వార్డు పెద్దజాలారపేట వార్డు పర్యటన చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారండి. 14 సంవత్సరాల నుంచి మన కార్పొరేషన్ అనేది లేదు. కార్పొరేషన్ 14 సంవత్సరాలు లేకపోవడంతో ఎక్కడ సమస్యలు అక్కడే ఆగిపోయినాయి. 14 సంవత్సరాల నుంచి నిలిచి ఉన్నటువంటి పనులన్నీ కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 18 నెలలుగా చేశారు. ఇంకొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క జనాలు నాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చి అత్యంత మెజారిటీతో నన్ను గెలిపిస్తే ఈ ఉన్న కాస్త సమస్యలు కూడా నేను గెలిచిన వెంటనే అన్నీ కూడా నెరవేరుస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నానండి. పార్టీల కోసం కాదు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి నాయకుల్ని మళ్ళీ 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 మనం చూడమని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నానండి. అలాగే మా మత్స్యకారులు అన్నటువంటి అన్న సీజన్ డబ్బులు 4000 రూపాయలు తక్షణమే 10,000 రూపాయలు చేసి మత్స్యకారులు ఆదుకున్న ఆరాధ దైవం మా జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఒక డీజిల్ సబ్సిడీ ఉందండి, 6 రూపాయలు ఇచ్చేవారు అప్పట్లో. ఆ 6 రూపాయలు కూడా ఎప్పుడు ఇచ్చేవారో తెలియదు, ఎప్పుడు ఇవ్వరో తెలియదు. అలాంటిది ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 9 రూపాయలు చేసి మత్స్యకారులు ఆదుకున్న దైవం అండి జగన్మోహన్ రెడ్డి గారు. మాకు మా మత్స్యకారులకు కానీ మా ఒక్క ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఇంత సంక్షేమ పథకాలు ఆయన ప్రవేశపెట్టినందుకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మా వార్డు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జగన్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 19వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నూకరత్నం ప్రచారంలో దూసుకుపోతున్నారు. పెద్ద జాలరపేట పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేపట్టి ఇంటింటికి వెళ్ళి తన ప్రచారం గురించి వివరిస్తున్నారు. స్థానిక మహిళలు ఆమెకు తిలకం దిద్ది హారతి పట్టి స్వాగతం పలుకుతున్నారు. వార్డు ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ సైకిల్ గుర్తు మీద ఓటేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికైన తర్వాత తాను ఏం చేయబోయేది ప్రజలకు వివరిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నూకరత్న. నేను 19వ వార్డు టీడీపీకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఇంటింటికి ప్రచారానికి వెళ్తున్నాను సైకిల్ గుర్తుగా ఓటేయమని. నా గ్రామస్తులందరూ నాకు ముందుండి చాలా బాగా సహకరిస్తున్నారు. అందరూ విజయం మీదే, విజయం మీదేనని అందరూ అంటున్నారు. చాలా ఆశగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మా గ్రామస్తులందరూ అంత మాట నన్ను అంటుంటే అలా ముందుకుండి అందరూ ఓటేసి గెలిపిస్తారని, నా గ్రామాన్ని ఇంకా ఎన్నో పనులు చేసి పెడతానని హామీలు కూడా ఇస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఓటేసి గెలిపిస్తారని, అఖండ విజయంతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గ్రామానికి ఒకటే ప్రతి ఒక్కరు అంటున్నారు, మా గ్రామస్తులను గెలిపించుకుంటాం.
35 సంవత్సరాల నుండి గ్రామాన్ని కార్పొరేటర్ లేరు బాబు దయచేసి ఇప్పుడైనా మేము గెలిపించుకుంటాం ముందన్న చెప్పి చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు ఈ ప్రభుత్వంతో కూడా మీకు తెలుసు ఇక్కడ ఎదురుగా ఉంది నాణ్యమైన బియ్యం అన్నారు ఆడపడుచులందరికీ తెలుసు తీసుకున్న వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పనది నిజమైన నాణ్యమైన బియ్యమా లేదా కోట బియ్యమా డోర్ టు డోర్ బియ్యం అన్నారు ఎక్కడది డోర్ టు డోర్ బియ్యం డోర్ టు డోర్ బియ్యం ఇవ్వట్లేదు ఎక్కడ బండి ఉంటే అక్కడే బియ్యం ఇస్తున్నారు అంటే రేషన్ డిపోకి ఈ బండికి తేడా తెలిసిపోతుంది రెండోది ఎన్నికల అధికారి గారు నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఎన్నికలు కూడా ఉన్నా వ్యాన్ల మీద గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇప్పటికే కనబడుతుంది దయచేసి అధికారులు మేల్కొని ఎన్నికల కోడ పక్కనే వైఎస్ రాజశేఖర్ విగ్రహం ఉంది తలకు కూడా బాగా కట్టారు అలాగే ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా బాగా కట్టేశారు ఇంటింటికి ప్రచారం తాలూకు వాహనాల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఇక్కడ విగ్రహాలకు ఈ ఫోటోలు కనబడుతున్నాయి అధికారులు స్పందించి తమరొక చర్య తీసుకునే ఫోటోలకి క్లోజ్ చేసిన కూర్చున్నాం కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేజీహెచ్లో బయోమెట్రిక్ విధానం ఆపాలని వైఎస్ఆర్ టీయూసీ అనుబంధ ఏపీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎంప్లాయీస్ యూనియన్ సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రికి వినతి పత్రం అందజేసింది ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు నేలాపు శ్రీనివాసరావు మాట్లాడారు స్వీపర్ తోటీలకు ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓలుగా పదోన్నతి కల్పించాలని క్లాస్ 4 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు సమస్యలపై సూపరింటెండెంట్ మైత్రి రాణి సానుకూలంగా స్పందించినట్లు శ్రీనివాసరావు వెల్లడించారు పంచింగ్ పెట్టడం జరిగింది మేడం గారికి మన కేజీహెచ్ వైఎస్ఆర్ టీసీ యూనియన్ తరఫున ఒకటే వినతి పత్రం ఇవ్వడం వినిపించుకుంటున్నాం ముఖ్యంగా కేజీ ఎంప్లాయీస్ అందరూ రేపు పొద్దున్న కరోనా ఎక్కువ ఉండడం వల్ల ఎవరికొక సోకి అవకాశం ఉంది పంచింగ్ పెట్టేటప్పుడు వేలు పెట్టేటప్పుడు ఎవడో ఉమ్ముతడి పెట్టినా సరే ఏది పెట్టినా సరే ఆ ప్రభావం కేజీహెచ్ 50 మంది సిబ్బంది కూడా సోకి అవకాశం ఉంది కాబట్టి ఇది మా సూపరింటెండెంట్ గారు పరిగణనలో తీసుకొని మంచి మనసుతో ఆలోచించి ఈ పంచింగ్ విషయంలో తాత్కాలికంగా నిలిపివేయాలని మా యొక్క యూనియన్ తరఫున వినతిపత్రం జరిగింది కావు రెండో విషయం ఏంటంటే ప్రమోషన్లు ఇంతవరకు 5 సంవత్సరాలు బట్టి సేపర్లుగా 10 సంవత్సరాలు బట్టి ఒకే డిజిగ్నేషన్ ఉన్నారు ఇంతవరకు ప్రమోషన్ లేదు కాబట్టి మన వైఎస్ఆర్ యూనియన్ తరఫున ప్రమోషన్ ఇప్పించవలసిందిగా మేడం గారి వినతిపత్రం జరిగింది మూడో విషయం ఈరోజు యూనిఫామ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎంప్లాయీస్ దగ్గరికి 4 సంవత్సరాల పైగా అయిపోయింది ఆ యూనిఫామ్ కూడా ఇవ్వాలని మేము యూనియన్ తరఫున సూపరింటెండెంట్ వినతి పత్రం జరిగింది ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో వైసీపీ ప్రజలను మోసం చేస్తోంది టీడీపీ నేతల విమర్శ గెలిపిస్తే గ్రేటర్ను అభివృద్ధి పరుస్తాం ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతల హామీ మేయర్ పీఠం వైసీపీదే ఎన్నికల ప్రచారంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జోస్యం టీడీపీతోనే విశాఖ అభివృద్ధి సాధ్యం ప్రచార ర్యాలీలో ఎమ్మెల్యే గణబాబు నగరంలో ప్రచార హోరు స్పీడ్ పెంచిన అభ్యర్థులు ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం